చిన్నప్పుడే తను నంది అవార్డు గెలుచుకుంది. ఎస్ సో తన తన ఎంత బాగా చేస్తుంది ఏంటంటే ఆల్రెడీ జనాలకి తెలుసు. చిన్నప్పుడు చాలామంది ఇప్పటికీ తన్ని తన యాంకరింగ్ గుర్తుపెట్టుకున్నారు, తన యూట్యూబ్లో చేసినవి గుర్తుపెట్టుకున్నారు. సో ఇప్పుడు ఆల్సో తను ఆల్రెడీ రెండు సినిమాలు చేస్తుంది. ఇప్పుడు బ్రహ్మానందం గారితో ఒక సినిమా చేస్తుంది, అందులో బ్రహ్మానందం గారికి మనవరాలు మా చెల్లి అనమాట, హీరోకి చెల్లి, బ్రహ్మానందం గారికి మనవరాలు. అది అనౌన్స్ అయింది, గౌతమ్ గారిది గ్లిమ్స్ వచ్చింది అనమాట, అందులో కూడా ఉంది చెల్లి. సో ఆ సినిమా ఒకటి, అండ్ ఇంకొక సినిమా తను హీరోయిన్ గా చేస్తుంది. సో టూ సినిమాస్ ఆల్రెడీ చేస్తుంది, ఇప్పుడు నెక్స్ట్ మా డాడీతో చేస్తుంది. సాంగ్ ట్రెండింగ్ లో ఉంది, అండ్ ఒక పాట పాడావు నువ్వు, పాట ఎలా పాడాల్సి వచ్చింది? యాక్చువల్లీ నువ్వు పాడాలి అని అనుకునే డాడీకి చెప్పావా, లేదంటే ఒక ఒక ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుందాం ఇది కూడా అనుకుని ఆ పాట పాడ? లేదు, నాకు చాలా సార్లు నాకు చిన్నప్పటి నుంచి ఏమైనా అంటే నా వాయిస్ చాలా బాగుంటుందని నాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. సో అలాంటి వాయిస్ ని పట్టుకొని నేను ఒక వ్లాగ్ లో పాట పాడాను, అందులో అది బాగాలేదు అన్నట్టుగా నాకు మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ పడ్డాయి. సో వాళ్ళు ఎలా అంటారా అని చెప్పి మళ్ళీ ప్రాపర్ గా పాడి వినిపించాయి అనమాట. అంటే ఇదంతా మెంబర్స్ ట్రోలర్స్ కోసం నువ్వు డెడికేట్ చేసావు ఈ సాంగ్ ని? వాళ్ళ కోసం అని కాదు, నిజంగా బాగుందా బాగాలేదా నాకు డౌట్ వచ్చింది. అంటే బయట వాళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు నాకు అబద్ధం చెప్పారా, లేకపోతే తెలియని వాళ్ళు నిజం చెప్తున్నారా, ఏంటంటే నాకు నేను ప్రూవ్ చేసుకోవడం కోసం ఒకసారి ట్రై చేద్దాం, వస్తే ఉంచుదాం బాగా, లేకపోతే లేదని మేము అనుకున్నాం. అసలు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అదే చెప్పి, ఆయన ఏంటంటే పాడక ముందే నా దగ్గరకు వచ్చి, బ్రో ఇట్స్ ఎ మూవీ సాంగ్, ప్రొఫెషనల్ సాంగ్, సో ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నైస్ ముందే బిఫోర్ యువర్ సింగింగ్ ఓన్లీ ఐమ్ టెలింగ్ యూ, ఇఫ్ ఇట్ వోంట్ బి నైస్ వీల్ యాక్చువల్లీ మేక్ అనదర్ ప్రొఫెషనల్ సింగర్ సింగ్ ఇట్, బికాజ్ ఎంతైనా నా ఆల్బమ్ కదా ఇది, సినిమా మన సినిమా ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పాడు నాకు. అరే బాబు నువ్వు అంత టెన్షన్ పడుకో, అలా ఏం లేదు బ్రదర్, ఆబ్వియస్లీ సినిమా కంటే ఏది ఎక్కువ కాదు, బాగాలేకపోతే నువ్వు కాదు నేనే పెట్టాను అని చెప్పి అనుకుని వీ స్టార్టెడ్ ఇట్ ఆఫ్. స్టార్ట్ చేసిన తర్వాత ఈ సాంగ్ ఓన్లీ నువ్వే నీకే కరెక్ట్ నువ్వే పాడాలని చెప్పి డాడీ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఫిక్స్ అయ్యారు, బాగా వచ్చింది. సో అలా అన్నమాట. సినిమా అయితే ప్రతి ఒక్కరం కూడా నిజంగా కాన్ఫిడెంట్ గా ఉన్నాం చంద్రహాస్, మేమైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నావు. నువ్వు కూడా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నావు, రిసీవింగ్ ఎట్లా అనిపిస్తుంది ప్రతి ఒక్క మీడియా ఇంటరాక్షన్స్ లో, నిన్ను అడిగే క్వశ్చన్స్ లో కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? మాక్సిమం 90% ఆఫ్ ద మీడియా పీపుల్ రైట్ నౌ వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి నన్ను చాలా బాగా పలకరిస్తున్నారు చాలా. సో నాకు కూడా ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఎంథూజియాజం ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది, ఎక్కడ నాకు బోర్ కొట్టట్లేదు, లేకపోతే సేమ్ క్వశ్చన్స్ వస్తున్నా కూడా నేను మళ్ళీ అంతే ఎంథూజియాస్టిక్గా చెప్పబుద్ధి అవుతుంది, బికాస్ అవతల పర్సన్స్ చాలా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు అనమాట. సో మీడియా హ్యాస్ బీన్ వెరీ గుడ్ విత్ మీ రైట్ నౌ. యా, ఒకటైతే చెప్పాలి నీకు, సోషల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ఫామ్లో కొంతమంది ఇంటర్వ్యూస్ మాత్రమే మంచి సేలబుల్ అవుతాయి, లైక్ ఆర్జీవీ గారు, కొంతమంది త్రివిక్రమ్ గారు ఏం మాట్లాడినా, పూరి గారు ఏం మాట్లాడినా, రాజమౌళి గారు ఏం మాట్లాడినా, అట్లా కొంతమంది మాటలు మాత్రం యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంటాయి. నీ ఫస్ట్ గ్లిమ్స్ అప్పటి నుంచి ట్రెండింగ్ అంటే ట్రోలింగ్ పక్కన పెడితే, నువ్వు ఏది మాట్లాడితే అది వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, అంటే బేసికల్గా ఛానల్స్కి వ్యూస్ వస్తున్నాయి, అది గమనించావా? లేదు, నేను ఎందుకంటే చాలా బిజీ ఉన్నా ప్రమోషన్స్లో, నేను ఎక్కువ యూట్యూబ్ వైపు చూడట్లేదు, నా ఇన్స్టాగ్రామ్ వరకు చూస్తున్నాను, మ్యాక్సిమం ట్రై చేస్తున్నా అంటే అప్లోడ్ చేయడానికి అండ్ మధ్యలో కుదిరినంత వరకు కమెంట్స్ చదవడానికి, ఎందుకంటే ఎక్కడైనా నెగిటివ్ ఇంకా వస్తుందా అనే టైప్లో నా ఇన్స్టాగ్రామ్ వరకు చూస్తున్నా, డిఎమ్స్ కూడా చూస్తున్నాను, నాకు మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారు ఏం పంపిస్తున్నారు అనేది. సో యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ వెరీ పాజిటివ్. సో ఆ యూట్యూబ్లో నేను ఇంకా చూడలేదు, ఇప్పుడు మేబీ ఈ రోజుతో ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ టైం నాకు వేరే కొత్తగా ప్రమోషన్ చేయడానికి ఆలోచిస్తున్నా, ఈ గ్యాప్లో ఐ విల్ సీ అసలు ఏమవుతుంది యూట్యూబ్లో అనేది. డన్. సో నిన్న ఆల్మోస్ట్ నువ్వు ఖమ్మం వెళ్ళొచ్చావు, నీ బర్త్డే సందర్భంగా 100 మందికి హెల్ప్ చేయాలనుకున్నావు, నాట్ ఓన్లీ ప్రమోషన్, మనమే వెళ్ళి వాళ్ళకి వ్యక్తిగతంగా వెళ్ళి ప్రమోట్ చేద్దాం అనుకున్నావు, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఖమ్మం దాకా వెళ్ళావట. సో కేవలం అంటే బర్త్డే అని చేయాలనుకున్నావా, లేదంటే మీ సొంత ఊరు కాబట్టి ఒకసారి మళ్ళీ వాళ్ళని పలకరించినట్లు అవుతుంది, వెళ్ళి నీకు తోచిన హెల్ప్ చేద్దాం అనుకున్నావా? అది యాక్చువల్గా ఏంటంటే నేను మన గ్లిమ్స్ అప్పుడు మన స్పీకర్ గారు వచ్చారు, స్పీకర్ గారి చేతుల మీదుగా నేను 50,000 ఆంధ్రప్రదేశ్కి, 50,000 తెలంగాణకి ఫ్లడ్ రిలీఫ్స్కి ఇచ్చాను. అయితే ఇచ్చిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వచ్చాయి, అలా అన్నా గవర్నమెంట్కి ఇచ్చేవాళ్ళు మాకు ఎప్పటికి వస్తాయో ఐడియా లేదు, అండ్ మాకు వస్తాయో లేదో కూడా ఐడియా లేదు, చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ అయినాయి కాబట్టి మాకు ఇప్పుడు ఇమీడియట్ నెసెసిటీ నీడ్ ఉంది అని చెప్పి కొంతమంది పిక్స్ పెట్టారు వాళ్ళ దగ్గర. అంటే బేసిక్ నీడ్స్ అనమాట, అంటే నిత్య అవసరాలు లైక్ ఫుడ్ అండ్ క్లోత్స్, అలాంటి బేసిక్ నీడ్స్ కూడా వాళ్ళు పాపం చాలా ఘోరంగా కొట్టుకెళ్ళిపోయినాయి అనమాట ఇల్లు అదంతా. సో నాకు చాలా ఏమంటారు, ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళు ఖమ్మం నుంచి ఎక్కువ శాతం ఉన్నారనమాట, మా హోమ్ టౌన్, మా డాడీ పుట్టి పెరిగింది. సో అందుకే మా డాడీకి మెసేజ్లు చూపించి ఇది పరిస్థితి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఇంకేం నాకు వచ్చిన 1 lakh ఇచ్చిన దాంట్లో అది పెట్టేసిన. సో బేసిక్ నెసెసిటీస్ డాడీ అని చెప్పి రిక్వెస్ట్ చేసి
నా మా వంతు అయినంత వరకు ఒక 100 కుటుంబాలకి ఇచ్చాం, ఇవ్వడం జరిగింది. అవన్నీ నువ్వే తెచ్చుకున్నావంటగా ఆయిల్, రైస్, కందిపప్పు. ముందు రోజు నైట్ మా టీమ్, మా సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ అండ్ సెట్ బాయ్స్ వాళ్ళతో పాటు షాప్కి వెళ్ళి అవన్నీ దగ్గరుండి నేను, మా మమ్మీ కూడా వచ్చారు కొనుక్కొని అవన్నీ నైట్ అంతా ప్యాక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఖమ్మంకి వెళ్ళి అక్కడ అందరికి ఇంటింటికి వెళ్ళి పనిచేసి వచ్చాను. ఎట్లా అనిపించింది? చాలా బాగా చేసింది యాక్చువల్గా, ఎందుకంటే అవి వాళ్ళకి 10 రోజులే సరిపోతాయి మేము ఇచ్చినవి ఫుడ్ పరంగా. అండ్ వాళ్ళ వాళ్ళ ఫేస్లో నాకు ఆ నీడినెస్ కనపడింది, దేవర్ వెరీ ఐ మీన్ అందుకే కొంచెం ఇంకా ఎక్కువ చేయగలిగితే బాగుండు అనిపిస్తూ ఉండే. బట్ అట్లీస్ట్ నేను చేసేది ఎలాగో పబ్లిక్గా చేసా కాబట్టి ఐఎమ్ 100% షూర్. నేను వెళ్ళినప్పుడు పొలిటీషియన్లు ఎవరో వచ్చారు కూడా, నాకు పాలిటిక్స్ వైపు నిల్ నాలెడ్జ్ బట్ ఐ నో దే హెల్ప్ కాబట్టి. సో నేను చేసింది చూసి ఈ పాటికి ఎవరైనా ఇంకొకరు హెల్ప్ చేస్తారనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. సో చేసుంటారు అనుకుంటున్నాను అంతే. ఎప్పుడు నువ్వు ప్రెస్ మీట్ వచ్చినా లేదా మీడియా ముందు మాట్లాడినా ఒక మాట అయితే ఖచ్చితంగా ఓపెన్గా చాలా హార్ట్ ఫెల్ట్ చెప్తావు, నేను ఇప్పుడు ఇంతవరకే సహాయం చేయగలుగుతున్నాను కాబట్టి చేయగలను, నా దగ్గర ఇంకా డబ్బులు ఉంటే ఇంకా చాలా మందికి చేయాలని నాకు ఉంది. ఇది నేను 2-3 టైమ్స్ విన్నాను నీ నోటి వెంట. అంటే మాక్సిమం ఇవ్వడానికే, నీకు ఎంత ఉంటే అంత ఇవ్వడానికి ట్రై చేస్తున్నావు. ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ గెట్ హ్యాపీనెస్ ఇఫ్ అదర్ పీపుల్ ఆర్ హ్యాపీ. సో ఎప్పుడు మనం డబ్బుతోనే చేయలేము అని చెప్పి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. ఎంటర్టైన్మెంట్తో కూడా ఐ కెన్ మేక్ పీపుల్ హ్యాపీ, అండ్ దెన్ ఇఫ్ ఐ కెన్ మేక్ దెమ్ హ్యాపీ విత్ మనీ ఆల్సో ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సో ఇట్లాగానే అట్లాగానే ఎట్లాగైనా ఎండ్ గోల్ నాకు వాళ్ళని హ్యాపీ చేయడం అనే, బికాజ్ నాకు ఇంకో వేరే వాటి నుంచి పెద్ద హ్యాపీనెస్ ఏం రాదు. ఒకటి వెన్ ఐఎమ్ స్వెట్టింగ్ అప్పుడు వస్తుంది, ఇంకోటి ఇది అన్నప్పుడు వస్తుంది అనమాట. నాకు మనీ మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను నాకు ఎప్పుడు ఆ మనీ మా పేరెంట్స్ అది తక్కువలో ఉండేటట్టుగా పెంచలేదు. సో నాకు మనీ వాల్యూ నా పరంగా నాకు తెలియదనే అంటాను నేను. సో అందుకే మేబీ నగర ఉన్నది ఇచ్చేయడం ఇష్టమేమో. బట్ ఒకసారి నన్ను ఫోర్స్ఫుల్గా నన్ను పెట్టుకున్నా మనీ లేకుండా ఉండే పరిస్థితిలో. బట్ అప్పుడు కూడా ఏంటో నేను సుడిగాడిని లక్కీ, నాకు డబ్బులు లేకుండా నేను ముంబైకి పారిపోయా, అయినా కూడా అక్కడ కూడా నన్ను అందరూ ఒక కింగ్ లాగే చూసుకున్నాను. నేను వెళ్ళిన కొత్త వాళ్ళు పరిచయాలు అయినా కూడా అలాగే జరిగింది అనమాట. ఎంత ట్రై చేసినా కానీ నాకు డబ్బులు లేకుండా ఉండడానికి వీలు కాలేదు. ఓకే, అంటే హ్యాపీ మూమెంట్లోనే కాదు సాడ్లో ఉన్నప్పుడు కూడా ఆ మెమరీస్ షేర్ చేసుకోవాలని వెళ్ళామంటది మొత్తానికి, అంతేనా? అంతే, అంటే సాడ్ మెమరీస్ కాదు, వాట్ ఎవర్ ఐ కెన్ హెల్ప్ ఐ హెల్ప్ అన్నమాట అంతే. కెమెరా అంటే అసలు భయం లేదు కదా నీకు, మైక్, కెమెరా కొంచెం ఫీల్ ఉంటుంది కదా బా, అసలు నీకు అసలు ఎక్కడ ఎంత మంది ముందు కూర్చున్నా నువ్వు మాట్లాడేసింది అంత కాన్ఫిడెంట్గా ఎట్లా? నార్మల్గా మనం స్కూల్లో ఒక కాన్ఫరెన్స్ మీటింగ్లో నువ్వు సెమినార్ ఇవ్వాలి, మనకు ఒక ఏజ్ వస్తేనే 23-24 వస్తే కానీ ఆ ధైర్యం రాదు. ముందు మాట్లాడాలంటే 4 సార్లు మిర్రర్ చూసుకుని మాట్లాడుకుంటావు, మిర్రర్ ముందు మాట్లాడుకుని. నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎట్లా మాట్లాడేస్తున్నావు అసలు? అది అంటే నేను నా మైండ్లో చాలా సింప్లిఫై చేసుకుంటా థింగ్స్. భయం అనేది నాకు వస్తుంది అనుకో, దేనికి భయపడాలనేది ఆలోచిస్తా. నాకు చాలా తక్కువ వస్తుంది భయపడిన యాక్చువల్గా. నాకు ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు భయపడుతున్నాను నేను, నాకు ఇంత పాజిటివిటీ వస్తుంటే. చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఎమోషన్ ఇది నాకు భయం అనేది, బికాజ్ నా ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైం నేను ఎప్పుడు నాకు నేను భయపడేనా ఆలోచిస్తే నాకు గుర్తులేదు. ఇప్పుడు భయపడుతున్నా, నెగిటివిటీ వచ్చినప్పుడు కూడా అసలు భయం లేదు, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండే నాకు తెలుసు సాధిస్తానని. ఇప్పుడు సాధించే దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ ఒక స్టెప్ దగ్గరలో ఉండేసరికి ఇప్పుడు వస్తుంది భయం. బట్ అంతే, ఇంకా ఎందుకు నాకు లేదంటే మనం తప్పు చేస్తే భయపడతాం. నాకు తెలుసు నేను 80% నేను తప్పు మాట్లాడనని, తప్పు చేయనని. నాకు నా క్యారెక్టర్ మీద, నా ప్రిన్సిపల్స్ మీద, మా ఫాదర్ నుంచి మదర్ నుంచి నేర్చుకున్న దాని మీద నాకు నమ్మకం ఉంది. ఎవరైనా వాళ్ళు హర్ట్ అవ్వాలని ఫిక్స్ అవుతే తప్పితే నేను డైరెక్ట్గా ఒకరిని హర్ట్ చేయను అనేది నాకు 100% నమ్మకం నా మీద. సో అందుకే భయం లేదేమో.